కాల్చి తినేయాలి నన్ను. పొద్దున్న నుంచి రాత్రి వరకు పరిశాన్ పరిశాన్ చేస్తున్నారు. పోలీస్ చూడండి బాబు, వీళ్ళని అనుకుంటే కామెడీ గాడ్లా ఉన్నాడు. అవన్నీ మనకు ఎదకలే కానీ ఇప్పుడు మనల్ని బ్లాక్మెయిల్ చేసేది జాక్ గార్డ్ కాకపోతే వేరెవరై ఉంటారు. ఓకే, ఎవరైనా కానీ కనుక్కొని సెటిల్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడే ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒకవేళ వాడు వినకపోతే చంపేదాం. ఏం మాట్లాడుతున్నావే, నీకేమైనా పిచ్చా? ఒక తప్పు కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేయాల్సిందే. తప్పదు, వద్దే. దొరికితే మన లైఫ్ ఖతమైపోతుంది. అట్లీస్ట్ ఫ్రస్ట్రేషన్తోనో భయంతోనో బ్రతుకుంటే చాలు. నో, మనం గోవా వచ్చినట్టు ఇక్కడ ప్రూఫ్స్ కూడా లేవు. లక్కీగా మార్నింగ్ నుంచి రూమ్స్ కూడా తీసుకోలేదు. దొరకకుండా ఎలా మర్డర్ చేయాలో గూగుల్ చేద్దాం. అదే టైంకి విజయవాడలో ఉన్నట్టు మనం ఫేస్బుక్లో లొకేషన్ ట్యాగ్ చేద్దాం. వాడు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం. అప్పుడు భయంతో కాదు, ఈ ఇన్సిడెంట్ని మర్చిపోయి హ్యాపీగా బ్రతుకుదాం. గైస్ గైస్ గైస్, వాడు మళ్ళీ మెసేజ్ చేశాడు. మార్నింగ్ 10 AM కల్లా 15 lakhs ఇవ్వకపోతే మ్యాటర్ లీక్ చేసి పోలీసులకి పట్టిస్తానంటున్నాడు. ఏది, పోలీసులకి పట్టిస్తాడా? రే నీ అబ్బా, ఏం పీక్కుంటావో పీక్కో. పోలీసులు కాకపోతే టీవీ ఛానల్స్ అందరికీ ఇచ్చుకో. ఇలా చచ్చే కన్నా అదే బెటర్ మాకు. రే రే, మేం కాదురా, అప్పుడు పోలీసులు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు కూడా బుక్ అవుతావరా నా కొడక. ఇంకా రిప్లై ఇవ్వడం లేదేంటి? భయపడ్డాడంటావా? ఖచ్చితంగా భయపడి ఉంటాడు. ఇదేదో హైదరాబాద్లోనే చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ గాయస్, నాకు ఇదేంటో తేడాగా అనిపిస్తుంది. ధన్య, ఏమైంది? మా చెల్లి పర్సనల్ పిక్స్ పెట్టేశాడు. అయిపోయింది మన లైఫ్ తో పాటు మా చెల్లి లైఫ్ కూడా నాశనం అయిపోయింది. కోమి, ఇంకా వద్దు, నా వల్ల కాదు, చచ్చిపోదాం ప్లీజ్. నీకు తెలుసుగా నేను ఎంత కేరింగ్గా చూసుకుంటాను చెల్లి, నీకు తెలుసుగా. ఇప్పుడు ధన్య ప్లీజ్, ధన్య ఏం కాదు, ధన్య ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీ అమ్మ కొత్తిమీర కొట్ట చేసినంత చేసి ఇవ్వమనుకున్నారా? ఆ రాయిలతోనే వాళ్ళు చంపేయాలి. పరిశాంత్ చేసి పెట్టిర్రే మీరు. హలో మేడం, ఏడా ఉరుకుతున్నారు? ఇప్పుడు తప్పించుకోలేరు. మీరు అమ్మాయిలేనా లేక రాక్షసులా, అర్థం కాదు నాకు. సార్, ఆ రోజు అన్ఇంటెన్షనల్లీ జస్ట్ అలా కొడితే ఇలా చనిపోయాడు. సంపేద్దామని కొట్టిరా? జస్ట్ కొట్టాలని కొడితే చనిపోయాడు. అసలు ఎందుకు కొడదాం అనుకున్నారు? సంపేద్దామనే కదా. చంపడానికి మేము ఎందుకు కొడతాం సార్? కొట్టాకనే చచ్చిపోయాడు. అని చంపేద్దామని కొట్టి ఉంటారు కదా సార్? మేము చంపాలని కొట్టినా కొట్టాలని చంపినా ఇప్పుడు ఏం చేయలేం కదా సార్. కొట్టినోడు చచ్చి ఉంటే? లేదు సార్, చంపాలని కొడితే. ఒక నిమిషం ఏమన్నారు? కొట్టినోడు చచ్చి ఉంటే
అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ హోటల్ మేనేజర్ మంచోడు, మీరు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి చెప్పిండు 14 కుట్లు వాడినాయి తలకాయ మీద. అర్థమైందా? 150,000 బిల్ వచ్చింది, ఇంకా ఎన్ని పైసలు అయితాయో తెలియదు. హాస్పిటల్ లోనే ఉన్నాడు. కిస్మత్ లో మీరు కానొచ్చారు. మీరు కూడా నన్ను చూసి ఉరికిపోతున్నారు బాబు. ఇదేం లెక్కరా బాయ్? సరే సరే సరే, ఆ డబ్బు మేము ఇచ్చేస్తాం. ఒక నిమిషం ఇవ్వు. అరే పెట్టుకోని పెట్టుకోని. అంటే వాడు చచ్చిపోలేదన్నమాట. ఏం దునియా అయిపోయిందిరా బాయ్. 4 అబ్బాయిలకి ఒక అమ్మాయి ఇస్తే సెట్ అవుతుంది, కానీ 4 అమ్మాయిలకి ఒక అబ్బాయి అంటే అమ్మో. థ్యాంక్ గాడ్ ఆ హుక్కర్ గడ బ్రతికే ఉంటే. మనల్ని ఎంత టెన్షన్ పెడుతుంది ఎవరు? ఒసే పిచ్చ మొహల్లారా, ఆ హోటల్ మేనేజరే దొంగ. వాట్? ఆ బాడీ హుకర్ది కాదు అంటే మరి ఆ సూట్ కేసులో ఉన్నది ఎవరిదై ఉంటుంది? మనకిప్పుడు ఏ డీటెయిల్స్ తెలియాలన్నా ఆ హోటల్ మేనేజర్ గారిని పట్టుకొని 4 తంతే తెలుస్తుందంట. వీణ్ణి కూడా కొట్టి చంపేస్తావా ఏంటి? మేడం మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వీడికి తెలియదు అంటే ఆ పోలీస్ గారికి తెలుసు. కరెక్ట్. పోలీసాడా? ఏ పోలీసాడు? నీ ఫ్రెండ్ రా. నా ఫ్రెండా? అబ్బో ఏం యాక్టింగ్ రా బాబు. ఇప్పుడు వాడెందుకు? మరి నువ్వు చెప్పకపోతే వాణ్ణి అడుగుతాం. ప్లీజ్ వాణ్ణి మాత్రం ఇందులో ఇన్వాల్వ్ చేయకండి. ఇన్వాల్వ్ చేయొద్దా? నువ్వేంట్రా తెగ భయపడుతున్నావు? నేనా? అదేం లేదే భయం. అయితే ఉంది. చెప్పు చెప్పు చెప్పు. సూట్ కేసులో ఉన్న బాడీ ఎవరిది? బాడీ ఏంటి మ్యామ్? అయితే తెలీదు. పనండి, వెళ్దాం వెళ్దాం వెళ్దాం. ఏ వీడు పోలీస్ అంటే పునుగులు లెక్క అంట. మేడం అసలు ఎందుకు వచ్చారు? ఏంటి? ఏం లేదు బ్రో, పర్లేదు. పక్కన పోలీస్ స్టేషన్ ఉందా, అక్కడికి వెళ్ళి వచ్చేస్తాం. ఓకే, బి రైట్ బ్యాక్. వద్దు మేడం, వద్దు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నేను చెప్తా, ఇటు రండి. ఆ సూట్ కేసులో ఉన్న బాడీ నా వైఫ్దే. నీ వైఫ్దా? నా కాలేజ్ మేట్కి నాకు ఎఫ్ఐఆర్ ఉండేది. మేము ఇదే హోటల్లో కలుస్తుంటాం రెగ్యులర్గా. మా వైఫ్కి డౌట్ వచ్చింది. ఒకరోజు మేమిద్దరం ఉన్న టైంలో తను సడన్గా వచ్చింది. మా ముగ్గురి గొడవలో పొరపాటున మా వైఫ్ తల గోడ కొట్టుకుని నా టైం బ్యాడ్ అయ్యేంటో. అదే టైంలో మా ఫ్రెండ్ వచ్చాడు, అదే పోలీస్ ఆఫీసర్. వాడికి ఏదో చెప్పి పంపించేద్దాం అనుకున్నాను, కానీ ఇంతలోనే మీరెదురొచ్చారు. వాడేమో మీ రూమ్ చెక్ చేయాలి అన్నాడు. ఎందుకు రా? చెక్ చేయాలి. మేము మీ రూమ్కి వెళ్ళాం. డమ్మీ గండ్రా అది. మీ రూమ్ చెక్ చేసి బయటకు వస్తున్న సమయంలో మీ సూట్ కేసు కదలటం నేను చూశాను. నాకు డౌట్ వచ్చి మా ఫ్రెండ్ని పంపించేసి మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూశా. అందులో దెబ్బలతో పాడున్న స్ట్రిప్పర్ ఉన్నాడు. వాడు రెగ్యులర్గా ఈ హోటల్కి వస్తుంటాడు.
అందుకే వాళ్ళకు ఫోన్ చేసి వాడిని అప్పచెప్పా. మీరు పారిపోయి ఉంటారనుకుని అదే సూట్ కేసులో మా వైఫ్ డెడ్ బాడీ పెట్టి కేసు డైవర్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మీరు మళ్ళీ తిరిగి వచ్చి నా వైఫ్ బాడీ ఉన్న సూట్ కేసుని తీసుకెళ్లిపోయారు. చూడ్డానికి బ్యాక్గ్రౌండ్ లో తిరిగే జూనియర్ ఆర్టిస్ట్ లా ఉంటావు. ఇంత మ్యాటర్ ఉందా నీ దగ్గర? రే, నా టెలిఫోన్ ఎక్కడరా? మీ టెలిఫోన్ ఏంటి? దానించే కదరా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి మేడం? నా పిల్లని చంపానని నన్నే ఇంకోటి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నిన్న కావాలంటే చూడండి. వీడికి కూడా మా టెలిఫోన్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. వాట్? మీ టెలిఫోనా? అంటే మనల్ని బ్లాక్మెయిల్ చేసేది, ఇతన్ని బ్లాక్మెయిల్ చేసేది ఒక్కడేనా? మనందరినీ అంటే నీ గర్ల్ ఫ్రెండ్ ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? ఏమో తెలీదు, నన్ను మాత్రం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఎవరికి చెప్పదన్నాడు. రే, పిలవరా దాన్ని. ప్లీజ్ వద్దండి, నేను పిలవను. సిది, ఈ హోటల్ నుంచి బయటికి వెళ్ళి రైట్ తీసుకుని ఫోర్త్ లిఫ్ట్, అదే డెడ్ ఎండ్ లో. డెడ్ ఎండ్? ఓకే, కూల్. ఏంటండి? నీ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్. నేను పిలవను అనలేదండి, పిలవాలా అన్నాను అంతే. హలో సృజన, తిన్నావారా? రూమ్ నెంబర్ 108. వచ్చే వచ్చేస్తుందంట మ్యామ్. సృజన అంటే మీరనుకున్నదే, అది మేమిద్దరమే అక్క. ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతున్నావు? ఏ హోటల్ రా మీది, ఎక్కడ పడితే అక్కడ రాడ్లు పెట్టి వదిలేస్తారు. అది ప్లంబర్ మిస్టేక్ మేడం, ముందే రాడ్ కింద పడండి. సిద్ధి ఇవ్వు. ఇవ్వమ్మా. చెప్పు, ఎందుకు పారిపోతున్నావు? ఏం లేదు. ఓ, దీనికి నత్తి కూడా ఉందా? నత్తి కాదు మేడం, టిక్టాక్. టిక్టాకా? ఎస్, టిక్టాక్ చేసి చేసి దీనికి ఇలా అలవాటైపోయింది. ఓహో, టిక్టాక్ లో ఇలా చేసి. చెప్పు, మేమికి తెలుసా? చెప్తావా మీ ఇద్దరు కలిసి చేసిన మర్డర్ గురించి పోలీసులకి చెప్పమంటావా? నో 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 నో. చెప్పదు. అయితే చెప్పు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసింది నేనే. అంటే మా చెల్లి ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆ స్ట్రిప్పర్ దగ్గర కొట్టేశా. పడిందా? ముందు మమ్మల్ని ఎందుకు బ్లాక్మెయిల్ చేసావో చెప్పు. ఏం 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 సరిగ్గా చెప్పు. ఏం చేయను, మా ఇద్దరు ఎఫ్ఐఆర్ గురించి మా ఆయనకి చెప్తానని ఎవడ ఫోన్ చేసి డబ్బులు అడుగుతున్నాడు. అందుకే ఏం చేయాలో తెలియక మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నాను. ఈ విషయం ఎవరికి చెప్పినా మ్యాటర్ లీక్ చేసేస్తానన్నాడు. డబ్బుల కోసం చివరికి ఈయన కూడా బ్లాక్మెయిల్ చేయాల్సి వచ్చింది. సృజన, నన్ను కూడా బ్లాక్మెయిల్ చేసేవారా? అంత సిన్సియర్ గా ప్రేమిస్తే ఎట్ట చేయబుద్దమ్మా? అవన్నీ వదిలే, ముందు నా ఫోన్. ఏ ఫోను? నా చెల్లి ఫోను, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోను. లేదుగా, నా దగ్గర లేదుగా. లేదా? ఏమైంది? ఆ బ్లాక్ మెయిల్స్ తట్టుకోలేక డీల్ మాట్లాడుకొని మీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేసా. వాట్? ఛీ, మిమ్మల్ని వాళ్ళనే బ్లాక్ మెయిల్ చేసుకోమని. వాట్ ద ఫిష్? ఎవరికి ఇచ్చా ఫోను? వాళ్ళు ఎవరో తెలుసా? లేదు, సినిమా. సినిమా స్టైల్లో రమ్మని చెప్పి బాగా బీచ్ లో ఉన్న డస్ట్బిన్ లో ఫోన్ వేయమని చెప్పారు. అప్పటికి వాడెవడో తెలుసుకోవడానికి నేను 2-3 గంటలు వెయిట్ చేశాను, ఎవరు రాలేదు. వెళ్ళి చూస్తే ఫోన్ లేదు. నీకే నంబర్ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. ఇదిగో. ఫోన్ చేస్తున్నా. హలో. చూడు, ఇది నా చెల్లి ఇష్యూ,
చాలా సెన్సిటివ్ మ్యాటర్. నాటకాలు దొబ్బకుండా నేను చెప్పిన నంబర్ని ట్రేస్ చేసి లొకేషన్ పంపించు. దీంతో బ్రేకప్ అయితే వచ్చినా దీని బల్బ్ మాత్రం చావలేదు. పంపుతా, పంపక చేస్తానా?